వార్డు వాలంటీర్ల సాయంతో స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న పాలక వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రజలకు ఆర్థిక సహాయం చేయటంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ విషయమై ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం రమేష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై బీజేపీ అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్లకు సోమవారం లేఖ రాశామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ సందిగ్ధ కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియజేస్తున్నామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం ఎన్నికల ప్రక్రియగా ఉల్లంఘనగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కాబట్టి అటువంటి ఘటనపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి నిజనిజాలు విచారించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్ రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.